अहम् सूर्यम् प्रणमाम्यहम्। సిరి సంపదలు పొందాలంటే దీపావళి రోజు ఏ రాశి వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం। దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించడం హిందువుల సాంప్రదాయం। ఎందుకంటే దీపావళి రోజు అంటే కార్తీక అమావాస్య రోజు। లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి। కాబట్టి లక్ష్మీదేవి పుట్టిన సందర్భంగా ఆ రోజు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతి ఇంట్లో లక్ష్మీ పూజలు చేసుకుంటారు। ఈ పర్వదినాన ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి స్నానాలు చేసి పూజలు నిర్వహించుకొని తమ కోరికలు తీర్చమని నైవేద్యాలు నివేదిస్తారు। అయితే ఏ రాశి వాళ్ళు ఎలాంటి పూజ నైవేద్యం సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో, అలాగే మీ రాశిని బట్టి సిరులు కురిపించే లక్ష్మీదేవి అభయం పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం। ముందుగా మేషరాశి। మేషరాశి వాళ్ళు లేత శాండిల్ వుడ్ కలర్ లేదా సాఫ్రన్ రంగు వస్త్రం తీసుకుని దీపావళి రోజు మీ బీర్వా లాకర్ లో ఉంచడం వల్ల మీకు మీ కుటుంబానికి శ్రేయస్సు పెరుగుతుంది। వృషభం। దీపావళి రోజు రాత్రి ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించి ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఉంచి మీ కోరికను దేవుడికి తెలపాలి। మిథునం। దీపావళి రోజు లక్ష్మీదేవికి పూజలు నిర్వహించి పీచుతో ఉన్న కొబ్బరికాయను తీసుకుని మీ కోరిక విన్నవించుకోవాలి। తర్వాత ఎర్రటి వస్త్రంలో దానిని చుట్టి మీకు నచ్చిన ప్రాంతంలో పెట్టుకోవాలి। మీ కోరిక తీరిన తర్వాత ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవి దేవాలయంలో సమర్పించాలి। కర్కాటకం। కర్కాటక రాశి వాళ్ళు దీపావళి పండుగ రోజు పసుపు రంగు వస్త్రాన్ని త్రిభుజాకారంలో చుట్టి విష్ణు ఆలయం పైన కట్టాలి। అది ఎగిరినప్పుడల్లా మీకు లక్ పెరుగుతూ ఉంటుంది। మళ్ళీ దీపావళి వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది। సింహరాశి। దీపావళి రోజు సింహరాశి వాళ్ళు రాత్రిపూట నెయ్యితో వెలిగించిన దీపాన్ని ముఖద్వారం దగ్గర పెట్టాలి। ఆ దీపం మళ్ళీ సూర్యోదయం వరకు వెలుగుతూ ఉంటే మీ శ్రేయస్సు మరింత పెరుగుతుంది। కన్యరాశి। మీరు డబ్బును సేవ్ చేయలేకపోతుంటే దీపావళి రోజు శ్రీపాలను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి లాకర్లో పెట్టుకోవాలి। తులారాశి। ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే తామరకాండాన్ని దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి మీ కోరిక అమ్మవారికి తెలిపి పూజలు చేశాక ఆ తామర కాండాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీరు డబ్బులు పెట్టే ప్రాంతంలో పెట్టుకోవాలి। వృశ్చిక రాశి। ఆర్థిక పరిస్థితులు బాగోలేక చాలా అసంతృప్తిగా ఉన్నట్లయితే దీపావళి రోజు రెండు అరటి మొక్కలను ఏదో ఒక ఆలయం ముందు నాటాలి। తర్వాత రోజు ఆ మొక్కలను గమనిస్తూ ఉండాలి। అయితే ఆ చెట్టుకి పండ్లు కాసినా వాటిని తినకూడదు, వాడకూడదు। ధనస్సు। ధనస్సు రాశి వాళ్ళు తమలపాకు తీసుకుని దానిపై కుంకుమతో శ్రీ అనే మంత్రాన్ని రాసి జాగ్రత్త పరచాలి। తర్వాత రోజు ఆ ఆకుని జంతువులకి తినిపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది। మకరం। మకరం రాశి వాళ్ళు అనుకున్న రీతిలో డబ్బును పొదుపు చేయలేకపోతుంటే దీపావళి రోజు ఎరుపు రంగు వస్త్రంలో శ్రీపాలను చుట్టి లాకర్లో పెట్టుకుంటే మంచిది। కుంభం। దీపావళి రోజు రాత్రికి కొబ్బరి చిప్పలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే మీరు డబ్బులు పొందుతారు। ఆర్థిక రంగంలో ఉన్న వాళ్లకు ఇది మంచి ఫలితాన్నిస్తుంది। మీనం। దీపావళి పండుగ రోజు నుంచి లక్ష్మీదేవి ఆలయంలో సుగంధం సమర్పిస్తూ వస్తే చాలా మంచిది। కొన్ని రోజుల పాటు ఈ నియమం పాటించడం వల్ల త్వరలోనే ఐశ్వర్యవంతులవుతారు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। అలాగే